షెడ్యూల్ ప్రకారం 2021 డిసెంబర్ కి పోలవరం పూర్తి కావాలి తప్పకుండా పూర్తవుతుంది మీరు చంద్రబాబు నాయుడు అధికారంలో నుంచి దిగిపోయేటప్పుడు ప్రతిరోజు పోలవరం టూర్స్ అనేది మీరు పెట్టారు దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు ఈ రోజు ప్రత్యక్షంగా మీరు వెళ్తానన్నంటే తప్పకుండా అవకాశం కల్పిస్తాం మీరు మీరే వెళ్లి మీ కళ్ళల్లో నుంచి ప్రత్యక్షంగా చూడండి మీకే అర్థం అవుతుంది పూర్తి చేస్తామని చెప్పారు ఈ రోజు పేపర్లో కూడా వచ్చింది ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కదలొద్దు ఖచ్చితంగా చెప్పండి అని అధికారులను ఆదేశించడం 2018 లో పూర్తి చేస్తానని మేము వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫ్రెష్ గా టార్గెట్ ఫిక్స్ చేశారు 2021 డిసెంబర్ కి పూర్తి చేయాలని తప్పకుండా అత్యంత వేగవంతంగా పనులు జరుగుతా ఉన్నాయి మీ కళ్ళతో మీరే వెళ్లి చూడండి మీకే తెలుస్తుంది వేరే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు ఎవరైనా అది ఆ పోలవరం ప్రాజెక్ట్ అన్నటువంటిది అసలు దాన్ని విజనరీ వైఎస్ఆర్ గారు దానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ గారు ఆయన విగ్రహం పెట్టడం అన్నటువంటిది సమంజసం మేము చెప్పినట్టుగా కుడి కాలువ ఎడమ కాలువ ఒక 20-30% ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ లో చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం వల్ల ఆ రోజు పూర్తి చేయలేకపోయారు కానీ పూర్తి చేసిందంతా కూడా వైఎస్ఆర్ గారి టైంలోనే కాబట్టి అది ఆయన విగ్రహం పెట్టడం అన్నటువంటిది సమంజసం దాంట్లో అది నిర్వివాద అంశం నేను ఒకటే చెప్తా ఉన్నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఈనాడు రామోజీరావు గారికి జనసేన ఎవరో మీరు చెప్తా ఉన్నారు శివశంకర్ గారికి తెలిసిన వాళ్ళకి జవాబు చెప్పొచ్చు పూర్తిగా తెలియని వాళ్ళకి జవాబు చెప్పొచ్చు తెలిసి తెలియని వాళ్ళకి అసలు జవాబే చెప్పలేం తెలిసినట్టు నటించే వాళ్ళకి జవాబు చెప్పలేం ఒక జర్నలిస్ట్ కానటువంటి ఎంటర్ప్రెన్యూర్ రామోజీరావు గారైతే జర్నలిస్ట్ గా ఉండి ఎంటర్ప్రెన్యూర్ అయినటువంటి రాధాకృష్ణ గారు ఆయన తెలిసి కూడా నిద్రను నటించేటటువంటి వ్యక్తి రాధాకృష్ణ గారు ఆయనకి బహుశా దేహం అంతా కూడా తెలుగుదేశం 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 అని ప్రతిధ్వనిస్తా ఉంటుందన్నమాట అటువంటి జర్నలిస్ట్ నేను ఎక్కడా కూడా చూడల ఎప్పుడైనా కూడా జర్నలిస్ట్ అనేటటువంటి వ్యక్తి సమతుల్యాన్ని పాటించాలి ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే జర్నలిస్ట్ కి కానీ రాధాకృష్ణ గారి లాంటి వ్యక్తి జర్నలిస్ట్ గా ఒక అనర్హుడు ఒక పత్రిక ఒక పేపర్ పెట్టుకుని ఒక టీవీ నడిపేదానికి కూడా ఆయన అనర్హుడు అన్నటువంటిది నైతికంగా అనర్హుడు ఆయన ఓనర్ కావచ్చు నైతికంగా ఆయన అనర్హుడు అని చెప్పొచ్చు ఒక పేపరు ఒక టీవీ ఒక రాజకీయ పార్టీని వెనకేసుకురావడం అన్నటువంటిది చాలా దురదృష్టకరం అది ఇండియాలో ఈరోజు జరుగుతూ ఉంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎయిర్పోర్ట్ విషయంలో మీరు అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి మీరు డిబేట్కి రండి ఈ గతంలో ఏం జరిగింది నావీ వాళ్ళు ఏం చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్పింది ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ కల సాకారమయ్యేటటువంటి దానికి ఈ ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటి విషయాలను కూలంకషంగా అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని చర్చకు రమ్మని చెప్పండి
తప్పకుండా నేను జవాబు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దానికి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. అది జరిగి తీరుతుంది. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఫస్ట్ టైం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అన్నటువంటిది భోగాపురంలో రాబోతా ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. దాన్ని అడ్డుకునేటటువంటి చర్యలు ఏదైతే ఆ శివశంకర్ అనేటటువంటి తెలిసి తెలియని వ్యక్తి జర్నలిస్ట్ కాని జర్నలిస్ట్ రామోజీరావు గారు ఆ జర్నలిస్ట్ అయి కళ్ళు మూసుకొని ఆ జర్నలిజాన్ని మర్చిపోయి ఒక ఒక వర్గం కోసం పోరాడేటటువంటి వ్యక్తి రాధాకృష్ణ గారు వీళ్ళని ఫస్ట్ అసలు ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చేసేది కరెక్టా కాదా అన్నటువంటిది రియలైజ్ కమ్మని నేను సలహా ఇస్తా ఉన్నాను.